వెల్కమ్ టు సంరక్ష గ్రూప్ అండి. నేను మీ ఎంపీరావుని. సంరక్ష గ్రూప్ ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు అవుతుందండి. పోర్టబుల్ గీజర్స్ రంగంలో చాలా ఎంకరేజ్ చేసినటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనం సంరక్ష సీలింగ్ హ్యాంగర్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సీలింగ్ హ్యాంగర్ గురించి చాలామందికి అవగాహన లేదండి. ఎప్పటి నుంచో మార్కెట్లో ఈ ప్రోడక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రోడక్ట్ గురించి చాలామందికి అవగాహన లేదండి. ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడతారు అంటే అపార్ట్మెంట్ కల్చర్ అనేది ప్రతి చోట కూడా పెరిగిపోయిందండి. పెద్ద పెద్ద సిటీలు చూసుకున్నట్లయితే 50-story బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. సో అలాంటి చోట్ల కానివ్వండి, లేదంటే 5-story, 10-story ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే మనకు ఉండేది బాల్కనీ అనేది చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. మీరు అపార్ట్మెంట్లో 2x-3x మీరు తీసుకున్నప్పటికీ కూడా బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ అనేది, బాల్కనీ అనేది చాలా తక్కువ సైజులో ఉంటుంది. కాబట్టి ఎక్కువ బట్టలు ఆరేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు రోడ్డు మీద వెళుతూ ఏదైనా అపార్ట్మెంట్ వైపు చూసినట్లయితే బట్టలు అనేవి ఒక తీగ మీదో లేదంటే ఒక తాడు కట్టుకొని ఆరేసుకుంటూ ఉంటారు. మీరు అన్ని లక్షలు పెట్టుకున్న బిల్డింగ్ అందం కూడా చెడిపోతూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిన చోట ఏంటంటే మార్నింగ్ భార్య భర్త అంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా జాబ్ కల్చర్ అనేది ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్ళి ఈవినింగ్ 7కి 8కి అట్లా వస్తారండి. ఈలోపు బట్టలు ఆరవేసుకున్నవి తీయటానికి కానివ్వండి, లేదంటే కనుక వర్షం పడుతున్నా తీసేయటానికి ఇంట్లో ఎవరు ఉండరండి. లేదు గాలి వచ్చి ఎగిరిపోయినా తీసుకొచ్చి పక్కన పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. అలాంటి సందర్భాలలో ఈ సీలింగ్ హ్యాంగర్ ప్రాముఖ్యత అనేది చాలా వరకు పెరిగిపోయిందండి. సో ఈ సీలింగ్ హ్యాంగర్ అనేది మీరు కొనబోయే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి, సీలింగ్ హ్యాంగర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఫస్ట్ నేను డెమాన్స్ట్రేషన్ రూపంలో చూపిస్తానండి. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఎలా ఆరేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. రెండో విషయం వచ్చేటప్పటికి మీరు సీలింగ్ హ్యాంగర్ కొనబోయే ముందు ఎలాంటి విషయాలను మీరు గమనించాలి అనే విషయం మీద కూడా మీకు పూర్తిగా తెలియజేయటం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూడండి, ఇప్పుడు బట్టలు ఆరేసిన తర్వాత అన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి. మీకు కింద స్పేస్ అనేది కూడా ఉంది, మీకు తిరగడానికి కూడా స్పేస్ ఉంది. అంటే మీరు ఏ పనులు చేసుకుంటున్నా కానివ్వండి మీకు అడ్డం రాదు. సో ఈ విధంగా మీకు వర్షం వచ్చినా పెద్ద గాలులు వచ్చినా కానివ్వండి బట్టలకు ఏమీ కాదండి. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడున్న జనరేషన్ బట్టలు ఎట్లా ఉన్నాయంటే ఎండలో వేస్తే ఫేడింగ్ అవుతున్నాయి, కాబట్టి అందరూ కూడా నీడలో వేసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఒక క్రమ పద్ధతిలో ఆరేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీని మీద చూసినట్టయితే ఇంత తక్కువ స్పేస్లో 30 బట్టలు ఆరేసామంటే చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఆరేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతూ ఉండాలి. సో ఈ విధంగా సీలింగ్ హ్యాంగర్ అనేది మీకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది ఇట్లా మామూలు కాలంలో ఆరేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఏమవుతుందంటే మీకు వర్షాకాలంలో 4 రోజులు 5 రోజుల పాటు ముసురు పడుతుందండి. ముసురు పట్టినప్పుడు బట్టలు తొందరగా ఆరవు సహజంగా. ఇప్పుడు మనం తొందరగా ఆరబెట్టుకోవడానికి కూడా మనం ఆర్గనైజ్డ్గా ఏ విధంగా ఆరబెట్టుకోవాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఆరేసుకున్నట్లయితే మీరు బట్టలు కూడా చాలా తొందరగా ఆరిపోతాయండి. వర్షాకాలం ఉన్నా కానివ్వండి, ముసురు పెట్టి ఉన్నా కానివ్వండి, ఇట్లా మీరు ఆరేసుకుంటే చాలా తొందరగా ఆరిపోతుంది. చూడండి ఎంత అందంగా కనపడుతుందో మీకు. సో ఈ విధంగా మీరు ఆరేసుకోవచ్చు అండి. చాలా అపార్ట్మెంట్లో చూస్తూ ఉంటాము ఒక తాడు కట్టుకొని 60-70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని కూడా ఒక తాడు కట్టుకొని బట్టలు ఆరేసుకుంటా ఉంటారు. ఆ బిల్డింగ్ అంతం అంతా పోతూ ఉంటారు. ఎండాకాలంలో బట్టలు పైకి తీసుకెళ్ళి 5 స్టేర్లు పైకి తీసుకెళ్ళి బట్టలు ఆరేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం పూట 7-8 గంటలకు వస్తారు. ఈలోపు బట్టలు తీసే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటారు. సో ఈ విధంగా ఉంటుందండి సంరక్ష సీలింగ్ హ్యాంగర్. మీరు బిగించుకున్నట్లయితే మీ బట్టలు ఈ విధంగా ఆరేసుకోవచ్చు. సో డెమో చూసాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ డెమో చూసామండి. డెమో చూస్తే దాంట్లో ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎట్లా బట్టలు ఆరేసుకోవచ్చు,
తర్వాత వర్షము పడ్డప్పుడు తొందరగా బట్టలు ఆరేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఆర్గనైజ్డ్గా ఏ విధంగా మనం ఆరేసుకోవచ్చు అనేది చూసాం. తర్వాత వచ్చేటప్పటికీ మనం ఆర్డర్ చేయాలి అంటే కనుక ఏ సైజు ఎంత సైజు అవసరం అవుతుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీరు కొనబోయే ముందు అంటే సీలింగ్ హ్యాంగర్ మీరు కావాలి అనుకుంటే మీరు ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి అనే దాని గురించి మీకు సమగ్రమైన అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. వీడియో చూడండి. ఇప్పుడు మీరు సీలింగ్ హ్యాంగర్ ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లోకల్లో చాలామంది బిగిస్తూ ఉంటారు. మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, తర్వాత అమెజాన్లో దొరుకుతుంది. సో మీరు కొనబోయే ముందు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఛానల్స్ ఎలాంటివి అనేది మీకు తెలియాలండి. ఛానల్స్ అంటే ఏంటి? ఇదిగోండి, ఛానల్స్ అంటే ఇవి. రెండు ఛానల్స్ కావాలి. ఒక సీలింగ్ హ్యాంగర్ బిగించాలి అంటే రెండు ఛానల్స్ కావాలి. తర్వాత రాడ్లు కావాల్సి ఉంటుంది, ఆరు రాడ్లు కావాల్సి ఉంటుంది. తర్వాత రోప్ కావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికీ ఎలాంటి స్క్రూస్తో బిగిస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎలాంటి స్క్రూస్తో బిగిస్తున్నారు అనేదాన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ స్క్రూస్ అనేవి ఎంత గట్టిగా ఉంటే మీరు అంత వెయిటెడ్ బట్టలు మీరు దాని మీద ఆరేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో దీని రేట్లు ఏ విధంగా ఉంటాయి అంటే 50 రూపాయల్లో దొరుకుతుందండి ఫర్ ఫీట్ అనేది. అంటే ఇప్పుడు మీరు సపోజు 6 అడుగుల స్పేస్లో బిగించుకోవాలనుకున్నారనుకోండి, 6 అడుగుల రాడ్లు 6 వస్తాయి. మీకు రాడ్ సైజ్ 6 అడుగులు కాబట్టి మొత్తం వచ్చేటప్పటికి 36 అడుగులు పడుతుంది. 36 x 50 రూపాయలు. సో ఈ విధంగా అనేది రేట్ అనేది ఉంటుందండి. సో ఈ 50 రూపాయల వెరైటీ ఎట్లా ఉంటుంది అంటే ఇదిగోండి, ఈ విధంగా పీవీసీతో తయారు చేస్తారండి. పీవీసీ అంటే ఏంటి? ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్. సో ఈ విధంగా ఉంటుంది ప్లాస్టిక్ అనేది. 50 రూపాయలది ఐటెం అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు చూడండి, వంచితే వంగిపోతుంది. సో ఇదేంటంటే ఎప్పుడూ కూడా బయట వాతావరణంలో ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది కొంతకాలానికి ఏమవుతుందంటే ఇది ఇరిగిపోవటానికి ఛాన్స్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి పొట్లిపోవటానికి ఛాన్స్ ఉంటుందండి. సో దీని లైఫ్ అనేది మ్యాక్సిమం అనేది 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంటే రాదండి. సో ఈ విధంగా ఉంటుంది. ప్లస్ దీనికి వాడేటువంటి రాడ్ ఏం వాడతారు అంటే మనకి ఐరన్ రాడ్ అనేది వాడతారండి. ఈ ఐరన్ రాడ్ ఎలా ఉంటుంది మీకు ఐరనా స్టీల్ అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది చూడటానికి స్టీల్ కలర్లో ఉంది, ఇది స్టీల్ రాడ్ అని పొరపడమాకండి. ఎందుకంటే స్టీల్ కోటెడ్ అనేది వేసిన తర్వాత కూడా మీకు స్టీల్ లాగే కనపడుతుంది. అది ఐరన్ రాడ్డా స్టీల్ రాడ్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఒక మ్యాగ్నెట్ని పెట్టారనుకోండి దీని మీద, మీకు ఒక మ్యాగ్నెట్ని పెడితే ఇది అంటుకుపోతుంది అంటే కనుక అది ఐరన్ రాడ్ అండి. ఐరన్ రాడ్కున్న లక్షణం ఏంటంటే తడి తగిలినప్పుడు తుప్పు వచ్చేస్తుంది దాని మీద. అంటే కొన్ని రోజులకి మీరు తడి బట్టలు దీని మీద ఆరేస్తుంటే ఏమవుతుంది అంటే ఈ స్టీల్ కలర్ పోయి దీనికి ఉన్న తుప్పు అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుందండి. 50 రూపాయలకి పీవీసీ ఛానల్స్ వాడతారు, ప్లస్ ఐరన్ రాడ్ వాడటం అనేది జరుగుతుంది. సో 50 రూపాయలు తాడే విధంగా ఉంటుందో మీరు చూసారనుకోండి, నైలాన్ రోప్ వాడతారండి. దీనికి ఒక చూడండి, ఈ విధంగా ఉంటుందో రోప్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని లైఫ్ అనేది మీరే ఊహించుకోండి ఎంతకాలం వస్తుంది అనేది. 1 ఇయర్ 2 ఇయర్స్ కంటే ఎక్కువ రాదండి. ప్లస్ ఇది బిగించడానికి వాడేటువంటి స్క్రూలు ఏ విధంగా వాడతారు అంటే ఇలాంటి స్క్రూలు వాడతారండి. ఈ విధమైన స్క్రూస్ వాడతారు. ఇవి మనకేం చేస్తారంటే సీలింగ్కి బిగిస్తారండి. మన స్లాబే గట్టిగా ఉంటుంది, ఆ స్లాబ్లో ఇలాంటి స్క్రూలు వేసిన తర్వాత మీరు లైట్ వెయిట్ బట్టలు మాత్రమే ఆరేసుకోవాలండి. హెవీ వెయిట్ వేసారు అంటే కనుక ఏమవుతుంది మీకు కిందకు వచ్చి పడిపోతాయండి మొత్తం కూడా. ఎందుకంటే స్క్రూ అనేది, ఈ స్క్రూ ద్వారా మనకి బలం అనేది రాదండి స్లాబ్లో. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బిగించిన తర్వాత మీకు చెప్పేది ఏంటి అంటే లైట్ వెయిట్స్ మాత్రమే వాడండి అని చెప్తారండి. సో ఈ విధంగా ఉంటుంది. 50 రూపీస్ది 70 రూపీస్ది. కొంతమంది ఏం చేస్తారు అంటే 90 రూపీస్ తీసుకుంటారండి పర్ ఫీట్ వచ్చేటప్పటికి. వాళ్ళు ఏం వాడతారు అంటే మెటల్ ఛానలే వాడతారండి. ఇందాక ఏం చేశారు, 50 రూపీస్ 70 రూపీస్ దీనికి పీవీసీ వాడారు. ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు మెటలే వాడతారు. కానీ ఈ మెటల్ ఎలా ఉంటుందో చూడండి, మెటల్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సో ఈ విధంగా ఉంటుందండి.
క్వాలిటీ అనేది. సో ఇలాంటి వాటి మీద మీరు బట్టలు ఆరేసుకుంటే అది ఏ విధంగా ఉంటుందనేది మీరు ఆలోచించండి. తర్వాత ఇది సీలింగ్కి బిగించడానికి వాడేటటువంటి సీల్ అండి. సో ఈ విధంగా ఉంటుంది, అంటే ఇది స్లాబ్లో బిగించేస్తారండి. ఇది స్లాబ్లో బిగిస్తే మీరు వెయిటెడ్ బట్టలు కనుక దీని మీద ఆరేస్తే ఉంటుందంటారా? చూడండి, ఇలాంటి స్క్రూలు ఒక 7-8 వేస్తారండి. అంటే వెయిటెడ్ బట్టలు ఆరేయొద్దని చెప్తారు. వీళ్ళు బిగించిన తర్వాత ఏం చెప్తారు? వెయిటెడ్ బట్టలు ఆరేయొద్దండి అని చెప్తారు. ప్లస్ దీనికి వాడేటువంటి పైప్ ఎలాంటిది వాడతారు అంటే స్టీల్ పైపే వాడతామండి అంటారు. కానీ మెటల్ ఛానల్ ఏ విధంగా ఉందో చూసారు. తర్వాత దీనికి వాడేటువంటి స్టీల్ పైప్ అండి, ఇది లో గ్రేడ్ అండి. లో గ్రేడు. రెండోది వచ్చేటప్పటికి గేజ్ తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు సంరక్షది వచ్చేటప్పటికి మీకు 110 రూపాయలు పడుతుందండి ఫీటు. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను దీని క్వాలిటీ అనేది. మీరు చూడండి ఎంత వంచినా కానివ్వండి వంగదండి. సో ఈ విధంగా అనేది సంరక్ష క్వాలిటీ అనేది ఉంటుంది. ఎందుకు ఇంత క్వాలిటీ వస్తుంది అంటే ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. చూడండి ఎంత గట్టిగా వంచినా వంగదు. సో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది వచ్చేటప్పటికి దీనికి వాడేటువంటి పైపు స్టీల్ పైప్ అండి. మనం వాడేది మీకు చూపిస్తాను జిందాల్ పైప్ అండి. సో ఈ జిందాల్ పైపు వాడతాము. ఇందాక మీకు చూపించాను లోకల్ వాళ్ళు కూడా స్టీల్ పైపు వాడతారండి అని. కానీ ఆ స్టీల్కి ఈ స్టీల్కి ఎంత తేడా ఉంటుందనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది లోకల్ మార్కెట్లో దొరికేటటువంటి పైప్ అండి. చూడండి ఎంత ఉంది, 136 గ్రాములు వెయిట్ వచ్చింది. అదే సంరక్ష వాడేటువంటి పైపు చూడండి, మీకు అర్థమైపోతుంది 195 గ్రాములు. అంటే దాదాపుగా 60 గ్రాములు ఉంది. మీకు సైజు కూడా చూపిస్తున్నాను చూడండి, రెండు ఒకే సైజు ఉన్నాయండి. రెండు ఒకే సైజు. వెయిట్లో చూసారా, అదేమో 136 గ్రాములు ఉంటే ఇది 195 గ్రాములు ఉంది. అంటే దాదాపుగా 60 గ్రాములు డిఫరెన్స్ ఉంది. ఏది ఈ కొద్దిగా హైట్లోనే. మనము ఈ సీలింగ్ హ్యాంగర్ని ఈ యాంకర్ బోల్ట్స్తో బిగిస్తామండి. ఈ యాంకర్ బోల్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మీరు స్లాబ్లో బిగించిన తర్వాత ఇది ఇలా విచ్చుకుంటుందండి. విచ్చుకొని ఆ స్లాబ్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. కాబట్టి మీరు వెయిటెడ్ బట్టలు ఆరేసినా కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే మీరు చూడండి, ఇవి ప్లాస్టిక్ వస్తాయి, ఇవి వచ్చేటప్పటికి మెటల్ ఛానల్ అని చెప్తారు. దీంట్లో స్ట్రెంగ్త్ ఉండదు. ఇప్పుడు దీంట్లో మీకు స్ట్రెంగ్త్ చూపించాను, ఇక్కడ పైపు చూపించాను. వీళ్ళు ఐరన్ వాడతారు, వీళ్ళు లైట్ గేజ్ది వాడతారు, మనం జిందాల్ పైపుది వాడతాము. తర్వాత వీళ్ళు స్క్రూస్తో బిగిస్తేనేమో మనం యాంకర్ బోల్ట్స్తో బిగిస్తున్నాము. సో ఇది డిఫరెన్స్ అండి. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే రోప్ అండి. ఒక సిస్టమ్ బిగించడానికి మనకి 1 కేజీ వైర్ అవసరమవుతుందండి. అంటే దీని సైజు చూడండి, ఇది 1.5 mm ఉంటే ఇది 4 mm ఉంటుందండి. 4 mm అంటే 1 కేజీకి వచ్చేటప్పటికి ఇది 150 రూపాయలు పడుతుందండి. ఇది వాళ్ళు బిగించడానికి ఖర్చు అయ్యేది 1/2 కేజీ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనం 4 mm వాడతాము. ఒకటి బిగించాలి అంటే కనుక సీలింగ్ యాంగర్ 1 కేజీ దాకా అవసరం అవుతుందండి. మీకు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది నైలాన్ బ్రైడెడ్ రోప్ అండి. యూవీ ప్రొటెక్టెడ్, అంటే ఎండలో ఉన్నా కానివ్వండి మీకు ఇదేం కాదు. సో మీకు చూపిస్తున్నాను చూడండి, దీంట్లోంచి ఒక్క పీసు కూడా పేకలేమండి. ఒక్క పీసు కూడా మనం పేకలేం. అదే కనుక మీరు ఇది చూసినట్టయితే కాటన్ అండి. కాటను చూడండి ఎట్లా వచ్చేస్తుందో. అంటే 150 రూపాయలది వాడితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈ రోప్ మార్చడానికి మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. అంటే 150 రూపాయలే కదా, 1000 రూపాయలు ఏంటి అంటున్నారా అనుకుంటున్నారా? అయితే ఏమి లేదండి, ఇది రోప్ వచ్చేటప్పటికి 150 రూపాయలే. కానీ వాళ్ళు వచ్చి చేసినందుకు లేబర్ ఛార్జ్ మొత్తం కలిపి 1000 రూపాయలు చేస్తారండి. అదే కనుక మీరు ఈ రోప్ వేసుకున్నారనుకోండి 7-8 సంవత్సరాల దాకా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి. సో అందువల్ల సంరక్ష వాళ్ళు ఇలాంటి క్వాలిటీ వాడతారు. కాబట్టి మంది 110 రూపాయలు ఉంటుంది. ఏమి లేదండి, మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే దానికి తగ్గట్టే క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ వచ్చిందంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది మీకు. రెండోది వచ్చినప్పటికీ దీని మీద ఎటువంటి ఖర్చు కానివ్వండి, మెయింటెనెన్స్ కానీ తర్వాత ఉండదు.
మిగతా కంపెనీల వాళ్ళు ఏం చేస్తారు అంటే మేము 2 సంవత్సరాల గ్యారంటీ ఇస్తామండి అంటారు. 2 సంవత్సరాల గ్యారంటీ ఏంటి? ఒకసారి మీరు బిగించుకుంటే లైఫ్ లాంగ్ పనిచేయాలి వస్తువు అనేది. సో మంది ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. ఇది మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీకు మార్కెట్లో ఎక్కడా కూడా ఇలాంటి క్వాలిటీ అనేది మీకు దొరకదండి. ఒకసారి చూసుకోండి, మీకు సంరక్ష అది నచ్చితేనే మాకు ఆర్డర్ చేయండి. మీకు స్క్రీన్ మీద మా నంబర్లు ఇవ్వటం జరుగుతుంది. మాకు హైదరాబాద్లో బ్రాంచ్ ఉందండి, విజయవాడలో బ్రాంచ్ ఉంది. మీరు ఎక్కడైనా ఆర్డర్ చేస్తే కనుక వచ్చి బిగించేస్తారు. తర్వాత వచ్చేటప్పటికి మా సర్వీసులు అందుబాటులో ఉన్నవి. తెలంగాణ వచ్చేటప్పటికి ఖమ్మంలో అందుబాటులో ఉందండి, నిజామాబాద్లో అందుబాటులో ఉంది, తర్వాత వరంగల్లో అందుబాటులో ఉంది, కరీంనగర్లో అందుబాటులో ఉందండి. సో ఇక్కడ ప్రాంతాల వాళ్ళు మీకు స్క్రీన్ మీద తెలంగాణ నంబర్ ఇవ్వటం జరుగుతుంది. దానికి మీరు కాల్ చేసినట్లయితే మీకు వచ్చి కంపెనీ వాళ్ళే వచ్చి ఫిట్ చేయటం అనేది జరుగుతుంది. ఇకపోతే మీకు స్క్రీన్ మీద ఆంధ్ర నంబర్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. మనకు ఆంధ్రాలో విజయవాడ, గుంటూరు, వైజాగ్, విజయనగరం, అదేవిధంగా ఒంగోలు, తిరుపతి, అనంతపూరు ప్రస్తుతం ఈ ఏరియాలో మనకి సర్వీస్ ఉందండి. మిగతా ఏరియాల్లో కూడా త్వరలో మా నెట్వర్క్ని పెంచబోతున్నాము. సో మీరు ఆర్డర్ చేయదలుచుకున్నట్టయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు కాల్ చేయండి. మా ఆఫీసు టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 to 6:30 అండి. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఒకవేళ ఈ వీడియోని మీరు ఏ అర్ధరాత్రి వివేకుందామని చూశారనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వీఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీరు హాయ్ చెప్పారు అంటే కనుక ఆఫీస్ టైమింగ్స్లో మా వాళ్ళే చూసి మీకు కాల్ చేయటం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు మాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మీరు వీడియోని చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.